ఆంజనేయ మహాబాహో హరిరాజ హరిప్రియ త్వమ్మార్ నిరీక్ష శీఘ్రం మే సత్కార్యం సఫలం కురు. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశనా శత్రూన్ సంహర మాం రక్ష శ్రీయం దావయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:02 తిథి పాడ్యమి మధ్యాహ్నం 12:29 వరకు. నక్షత్రం శ్రవణం మధ్యాహ్నం 3:31 వరకు. వర్జం రాత్రి 7:36 నుంచి 9:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 12:01 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 5:24 ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. నేటి విశేషం మాఘ స్నానారంభం. మాఘమాసం ప్రారంభమైందండి. ఈ మాఘమాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసి భగవంతుణ్ణి ఆరాధించడం ప్రారంభం చేయాలి. ఆ విధంగా చేయడంతో పాటు ఈరోజు ద్విపుష్కర యోగం కూడా ఉంది. ఆ కారణంగా మనం చేసేటువంటి పనులు ఏ పనులైనా సరే మళ్ళీ చేయకూడదు అనుకున్న పనులు చేయకుండా ఉండడం మంచిది. మళ్ళీ మళ్ళీ చేయడానికి తగినటువంటి పనులు చేయడానికి అనుకూలమైనటువంటిది. అయితే ఈ పుష్కర కాలం ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అంటే మధ్యాహ్నం 3:31 ప్రారంభమై ఆ రాత్రి అంతా ఉంటాను. అందువలన ఆ పనులు నిర్ణయించుకునేటప్పుడు సక్రమంగా సరిగా నిర్ణయించుకుని చేయాలి. ఇక మాఘ స్నానం చేయడం వలన ఏమవుతుంది, మాఘమాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మా అఘ అంటే అఘ అంటే పాపం అండి. పాపాన్ని పూర్తిగా తొలగించుకోవడానికి పనికొచ్చేటువంటి మాసం కాబట్టి ఇది మాఘమాసం. ఈ మాఘమాసంలో స్నానం చేయడం అలాగే దైవారాధన చేయడం దానం చేయడం ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను అందజేస్తాయి. కాబట్టి ఇప్పటి నుంచి 1 నెల రోజుల పాటు తెల్లవారుజామున సూర్యోదయం కాకుండా స్నానం చేయాలి. ఆ విధంగా స్నానం చేయడానికి తగినటువంటి ఉత్తమ సమయంగా గుర్తించాలి. నేటి ఆణిమత్యం. విజయం పొందాలనుకున్నవారు ఎన్నడూ నిరాశ చెందరు.